హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ టాపిక్ అండి ఈ వీడియో అనేది లేడీస్ కి చాలా బాగా యూస్ అవుతుందండి అంటే ఆఫ్టర్ మనం ఏదైతే పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందో ప్రెగ్నెన్సీ తర్వాత మనం చాలా వరకు వెయిట్ గెయిన్ అయిపోతాం అన్నమాట పెళ్ళికి ముందు ఎలా ఉంటామంటే చాలా సన్నగా బక్కగా ఉంటాము అలాంటి వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయిపోతారండి ఇంచుమించు ఒక్కొక్కరు 90-95 అలా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఎగ్జాంపుల్ నేనే అది అందుకనే నేను ఒక డైట్ ప్లాన్ అనేది ఫాలో అయ్యి ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 55-56 కేజెస్ ఉంటుందండి నేనైతే ప్రెగ్నెన్సీలో 75 కేజెస్ వరకు పెరిగాను పెళ్ళైన తర్వాత నేను 55 ఉండేదాన్ని 55 నుంచి దాదాపు 20 కేజెస్ అబౌవ్ వెళ్ళిపోయాను అన్నమాట అంటే ప్రెగ్నెన్సీ తర్వాత నేను చూసుకుంటే నా వెయిట్ 75 కేజెస్ ఉంది అలాంటిది నేను 20 కేజెస్ ఎలా లాస్ అయ్యానో ఎలా వెయిట్ అనేది తగ్గించుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అండ్ ఇక్కడ నుంచి నేను ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తానండి సిరీస్ అంటే ఏంటంటే మనం మార్నింగ్ ఏ డ్రింక్ తీసుకోవాలి మార్నింగ్ నుంచి అన్నమాట అంటే మన వెయిట్ లాస్ కి మార్నింగ్ నుంచి ఏ డ్రింక్స్ నేను తాగేదాన్ని అండ్ నేనైతే ఏ టిఫిన్స్ అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏవే ప్రిఫర్ చేసేదాన్ని ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అంటే బేబీకి ఎన్ని మంత్స్ ఉండేటప్పటి నుంచి స్టార్ట్ చేశాను అండ్ బేబీకి ఇది ఈ డైట్ అనేది మంచిదా కాదా అండ్ మనం మిల్క్ ఇస్తూ ఉంటాం కదా బేబీకి అప్పుడు ఈ డైట్ ఫాలో అవుతుండడం వల్ల మన బేబీకి ఏదైనా ఇబ్బంది అవుతుందా అండ్ లేదు అనంటే మన వెయిట్ అనేది ఎంత తగ్గుతామో ఇవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అండ్ తెలుసుకోబోతున్నారు అన్నమాట బేసిక్ గా నేను ఏదైతే ఫాలో అయ్యానో అదే మీకు చెప్తున్నానండి అండ్ నేను ఎక్కడి నుంచి ఇదైతే తీసుకున్నది కాదు ఈ కంటెంట్ అయితే బేసిక్ గా నేను ఏది ఫాలో అయ్యాను అండ్ నా డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది అండ్ మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ డైట్ ప్లాన్ కనుక మీరు పాటిస్తే హ్యాపీగా మీరు అంటే ఎక్సర్సైజ్ వితౌట్ ఎక్సర్సైజ్ అండి నేను వితౌట్ ఏ ఎక్సర్సైజ్ అయితే నేను చేయలేదు ఓన్లీ డైట్ అంటే ఓన్లీ ఫుడ్ ద్వారానే నేను నా వెయిట్ లాస్ జర్నీ అనేది సాగింది నేను 2 ఇయర్స్ పట్టిందండి నాకు అంటే 20 కేజెస్ 2 ఇయర్స్ లో తగ్గాను మీకు చాలా మంది ఎలా చెప్తారంటే నెలలోనే ఒక 15 కేజీలు తగ్గిపోతాము నెలలోనే 10 కేజీలు తగ్గిపోతాం అని చెప్తారండి అది అస్సలు సాధ్యమనేది కాదనమాట మీరు హెల్దీ వెయిట్ అంటే హెల్దీ వెయిట్ లోకి రావాలి నేను ముందే ఎంత వెయిట్ ఉన్నానో అంత వెయిట్ కే రావాలి అనుకుంటే మనం హెల్దీ డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి ఎందుకనంటే మనం అప్పటికే చాలా రిస్క్ లో ఉంటాం అంటే మనకి డెలివరీ అయిన తర్వాత మనకి చాలా మట్టుగా ఎనర్జీ అనేది లాస్ అయిపోయి ఉంటుంది ఇంచుమించు మనం బేబీకి బ్రెస్ట్ ఫీడ్ కూడా ఇస్తాం కాబట్టి మిల్క్ కూడా ఇస్తాం కాబట్టి మన బేబీకి కూడా ఏమీ అవ్వకూడదు అట్ ద సేమ్ టైం మనం కూడా వెయిట్ లాస్ అవ్వాలి ఇది నా ప్లాన్ అండి ఇది నా పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట ఎందుకనంటే నా బేబీకి ఏమీ అవ్వకూడదు ఇటు పక్క నాకు కూడా ఏమీ అవ్వకూడదు అది ఈ డైట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే మనం ఈ డైట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ఈ డైట్ ని ఫాలో అవడం వల్ల బేబీకి అండ్ మదర్ కి ఏమి అవ్వదా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రిపీట్ అవుతూ ఉంటాయండి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలోనే సమాధానం కూడా దొరుకుతుంది మీకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డైట్ అనేది ఎక్కడి నుంచి ప్లాన్ చేయాలంటే మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి ఈ డైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలండి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ డైట్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే మనం బేబీకి 6 మంత్స్ అయ్యాకే ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలండి ఏ డైట్ అయినా సరే మీరు బేబీకి 6 మంత్స్ అంటే మీరు మదర్స్ మిల్క్ ఇస్తూ ఉంటారు కదా అప్పటి వరకు అంటే మనం 6 మంత్స్ కంపల్సరీ బేబీ అనేది మదర్ మిల్కే తాగి ఉండాలి కాబట్టి మనం 6 మంత్స్ దాటిన తర్వాతే ఈ డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలండి అండ్ 6 మంత్స్ తర్వాత ఎందుకు ఫాలో అవ్వమంటున్నాను అని అంటే మనకి 6 మంత్స్ అయిపోయాక బేబీకి కొంచెం ఏదైనా సెర్లాక్ కానీ లేదంటే మనం ప్రిపేర్ చేసిన ఉగ్గు కానీ అలాంటివి పెడుతూ ఉంటాం కదా
కొంచెం రైస్ పప్పు అలాంటి పెడుతూ ఉంటాం కాబట్టి కొంచెం మన మిల్క్ మిల్క్ మీద డిపెండ్ అయి ఉండదన్నమాట ఇంకా బేబీ అనేది ఇంకా మిల్క్ మీద కొంచెం వరకు తగ్గుతుంది డిపెండ్ అవ్వడం డిపెండెన్సీ అనేది మిల్క్ పైన తగ్గుతుంది కాబట్టి మనం ఇప్పుడు నుంచి కొంచెం అంటే 6 మంత్స్ నుంచి కొంచెం డైట్ ప్లాన్ అది ఫాలో అవుతుంటే మనకి రెగ్యులర్ గా ఇంచుమించు బేబీకి 2 ఇయర్స్ వచ్చిన తర్వాత మన హ్యాపీగా మనం ఫస్ట్ ఎంత వెయిట్ ఉన్నామో ఆ 2 ఇయర్స్ తర్వాత కూడా అంతే వెయిట్ కి వచ్చేస్తాం అన్నమాట అదండి ఈ డైట్ ఫాలో అవడం వల్ల మనం కొంచెం కొంచెం తింటూ ఉంటాం కాబట్టి బేబీకి అంత న్యూట్రిషన్ ఫుడ్ అనే అందకపోవచ్చు అందుకనే నేను 6 మంత్స్ తర్వాత ఈ డైట్ అనేది ఫాలో అవమని చెప్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు 6 మంత్స్ ముందు ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వదండి హ్యాపీగా మీ బేబీని హ్యాపీగా చూసుకోండి అండ్ మీ బేబీకి మదర్స్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ మీరు మదర్ మిల్క్ ఇస్తూ మీ బేబీకి మంచిగా చూసుకోండి అంటే ఆ టైం లో ఎలా అనిపిస్తది అంటే మనకి మనం ఎప్పుడు వెయిట్ లాస్ అవుతాం ఎలా వెయిట్ లాస్ అవుతాం ఏంటి మనం ఇలా అయిపోయామో పెళ్లి కాక ముందు ఎంత అందంగా ఉండేవాళ్ళం ఇప్పుడేంటి ఇలా అయిపోయామో అని అందరూ మాక్సిమం అందరూ ఆడవాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది కాకపోతే ఆ 6 మంత్స్ మాత్రం మీరు కాస్త బేబీ మీద శ్రద్ధ పెట్టి ఎందుకంటే మనం అంత కష్టపడి తనని ఎంత కష్టపడి కంటాం అలాంటిది ఆ అలాంటిది తనని చాలా అంటే ఈ 6 మంత్స్ వరకు చాలా బాగా చూసుకోండి మీ మీద మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ 6 మంత్స్ వరకు తర్వాత 6 మంత్స్ ఆఫ్టర్ 6 మంత్స్ మీ మీద మీరు కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయండి బేబీని చూసుకుంటూ ఇటుపక్క మీరు కూడా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఇటుపక్క బేబీకి ఏం ప్రాబ్లం అవ్వదు మీకు ఏం ప్రాబ్లం అవ్వదు బయట వాళ్ళతో కూడా మనకి ఇబ్బందులు రావు అదండి ఈ వీడియోలో అయితే నేను ఒక 2 డ్రింక్స్ చెప్తానండి 2 డిఫరెంట్ డ్రింక్స్ అన్నమాట ఒకటి మార్నింగ్ టైం తీసుకోవాలి ఇంకొకటి నైట్ పడుకునేటప్పుడు తీసుకోవాలన్నమాట ఈ రెండింటి వల్ల మీకు చాలా వరకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే పొట్ట భాగంలో సాగ్ అయిపోతుంది కదా అంటే మనం ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన పొట్ట అనేది చాలా అంటే సాగుతుంది అది అది సింక్ అయిపోవడానికి అంటే లోపలికి వెళ్ళిపోవడానికి ఈ డ్రింక్స్ అనేవి ఈ రెండు డ్రింక్స్ చాలా బాగా యూజ్ అయ్యాయండి నాకు మాత్రం ఎస్పెషల్లీ చాలా బాగా యూజ్ అయ్యాయి అది మీతో నేను షేర్ చేసుకుంటాను అండ్ మీరు నేనైతే నెలలో తగ్గిపోతారు వారంలో తగ్గిపోతారని చెప్పట్లేదు ఎందుకు అనంటే మనం నేచురల్ గా ఫాలో అవ్వాలి అండ్ హెల్దీగా ఫాలో అవ్వాలన్నమాట ఎందుకంటే మనం బేబీని చూసుకోవాలి ఇటు ఇంటి పనులు చేసుకోవాలి అండ్ మనల్ని కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి మనం హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్తే మనం ఒక విత్ ఇన్ బేబీకి 2 సంవత్సరాలు వచ్చిన లోపే మనం వెయిట్ అనేది లాస్ అయిపోతాం అండ్ ముందులాగే చాలా అందంగా తయారవుతాం అయితే ఈ 2 డ్రింక్స్ అనేది నేను ఒకటి మార్నింగ్ టైం తాగుతాను రెండోది నైట్ టైం తాగుతానండి మార్నింగ్ టైం ఏమీ లేదు గ్రీన్ టీ అన్నమాట గ్రీన్ టీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను గ్రీన్ టీ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అండ్ గ్రీన్ టీ యూజ్ చేయడం వల్ల మనకి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అండ్ రెండో డ్రింక్ ఏంటి అని అంటే ఒక 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను అంటే మన కిచెన్ ఇంగ్రీడియంట్స్ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ఒక డ్రింక్ ప్రిపేర్ చేస్తాను అదేంటంటే మనం ఆఫ్ అంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత పడుకోవడానికి ఒక గంట ముందు మీరు ఈ డ్రింక్ అనేది తాగాల్సి ఉంటుంది ఈ డ్రింక్ అయితే నాకు ఎవరు చెప్పారంటే మేము హైదరాబాద్ లో ఉండేటప్పుడు నాకు ఒక పువ్వులు అమ్ముకుంటారు కదండి ఆవిడ చెప్పారనమాట నేను డైలీ ఆవిడ దగ్గర పువ్వులకి వెళ్ళేదాన్ని వెళ్తే ఆవిడ అన్నారు అమ్మ డెలివరీ ఇప్పుడు బాబుకి ఎన్ని నెలలు అంటే దగ్గర దగ్గర అప్పటికి 4-5 మంత్స్ వచ్చిందనమాట అమ్మ నువ్వు ఇంకా అంటే ఇంకా తగ్గలేదు కదా అంటే ఇంకా కొంచెం తగ్గలేదు కదా ఇది ఒక్కసారి మీరు నైట్ ఇది తాగి చూడండి కొంచెం పెద్దవాళ్ళు కదండి అన్ని తెలుస్తాయి అన్నమాట ఇది తాగండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకొని తాగండి అని ఆ పెద్ద ఆవిడ చెప్పారనమాట అప్పుడు ఎందుకు ఆవిడ చెప్పారు కదా ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి నేను దాదాపు అది 3 మంత్స్ తాగానండి 3 మంత్స్ మనం కంపల్సరీ తాగాలి ఎందుకు అంటే మనం ఇప్పుడు అంటే ఒక వారం తాగేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది అని కాదు ఆవిడ ఏం చెప్పారంటే 3 నెలలు తాగేసి ఇంకొక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 నెలలు స్టార్ట్ చెయ్యు అని చెప్పారండి నేను అదే విధంగా చేశాను అంటే మీరు ఈ నైట్ డ్రింక్ చెప్తున్నాను నేను మార్నింగ్ డ్రింక్ ఓకే మార్నింగ్ డ్రింక్ డైలీ తాగొచ్చు ఎలాంటి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు నైట్ డ్రింక్ మాత్రం మీరేం చేస్తారంటే 3 నెలలు కంపల్సరీ తాగి ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 నెలలు
మళ్ళీ 3 నెలల తర్వాత ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి 3 నెలలు మీకు విత్ ఇన్ 3 మంత్స్ లోనే మీకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా తెలుస్తాయండి నాకైతే చాలా బాగా తెలుసాయి నేను ఇక్కడ ఫోటోస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను చూడండి అంటే ఎప్పుడెప్పుడు నేను అంటే బాబు పుట్టి 2016 డిసెంబర్ లో పుట్టాడు బాబు నేను ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నానో మీరు చూస్తున్నారు కదా ఇప్పటికి అప్పటికి ఇప్పటికి వేరియేషన్ నేను చూపిస్తాను అంటే 2016 17 అలా చూపిస్తాను ఒకసారి ఫోటోస్ కూడా చూడండి మీరు మీకు అర్థం అవుతుంది ఇది వీడియో కంటిన్యూ అవుతుంది మీకు ఫోటోస్ కూడా వస్తాయి ఒకసారి చూడండి ఎలా ఉన్నాను ఏంటి అనేసి అండ్ అందరూ అంటున్నారు ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడే చాలా బాగున్నారు అని చెప్పి అంటున్నారండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ చాలా మంది డైట్ ప్లాన్ కూడా అడుగుతున్నారన్నమాట అంటే మీరు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు అంటే బాబు పుట్టిన తర్వాత మేమైతే ఇలా లావ్ అయిపోతున్నాము మీరు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు అని చెప్పి చాలా మంది అడిగారండి అందుకని నేను ఈ స్పెషల్ గా వీడియో చేయడానికి రీజన్ అదన్నమాట నేను అంటే నలుగురికి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇది సీరియస్ లాగా చేస్తానన్నమాట అంటే ఇప్పుడు ఈ రెండు డైట్స్ చెప్తున్నాను కదా అంటే ఈ రెండు డ్రింక్స్ చెప్తున్నాను మార్నింగ్ డ్రింక్ నైట్ డ్రింక్ తర్వాత ఇంకో వీడియో ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ తెలుసుకుందాము ఇంకో వీడియో అలా వీడియో సిరీస్ లాగా వస్తాయి వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు డెఫినెట్ గా 2 ఇయర్స్ విత్ ఇన్ 2 ఇయర్స్ లోనే మీ బేబీ 2 ఇయర్స్ సెకండ్ బర్త్డే వచ్చేటప్పటికి మీరు డెఫినెట్ గా ముందులాగే తయారైపోతారు ఇంకా అందంగా తయారవుతారు అండ్ ఏంటంటే మీరు ఇది రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి అంటే ఈరోజు ఫాలో అయ్యాము ఈరోజు తాగేసాము అమ్మయ్య రేపు తాగితే తాగుతాం లేకపోతే లేదు అన్నట్టు ఉండకూడదు మనం ఏదైనా పని చేసామంటే ఈ డైట్ లోనే కాదు ఏ పని అయినా చేసాము అని అంటే రెగ్యులారిటీ ఉంటేనే ఆ పనిలో సక్సెస్ అనేది సాధిస్తాం అదండి నేను చెప్పబోయే టాపిక్ అయితే ఇది యాక్చువల్లీ మీకు కానీ డైట్ చేయాలి అండ్ నా పొట్ట తగ్గాలి అండ్ నా ఫిజిక్ అనేది ముందులాగే హ్యాపీగా నేను కూడా అందరిలాగే డ్రెస్ వేసుకోవాలి అని ఉంటే కనుక మీరు డెఫినెట్ గా ఈ డైట్ అనేది ఫాలో అవ్వండి నేను కూడా ఫాలో అయ్యాను కాబట్టే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నాకు కూడా రిజల్ట్ అనేవి చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మీరు ఆ ఫొటోస్ చూసి ఈ ఫోటో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అది మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ ఈ డైట్ మీరు ఫాలో అయితే కనుక తప్పకుండా రిజల్ట్స్ అనేవి వస్తాయండి నాది గ్యారంటీ ఎందుకంటే నేను నన్ను చూస్తున్నాను కాబట్టి మీకైతే ఐడియా ఉంటుంది మార్నింగ్ డ్రింక్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి దీనికోసం నేను ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలో వేసి బాగా బాయిల్ చేస్తున్నానండి ఇప్పుడు నేను దీంట్లో లిప్టన్ గ్రీన్ టీ కలుపుతున్నాను అన్నమాట మీకు మీ దగ్గర ఏ గ్రీన్ టీ అవైలబుల్గా ఉన్నా అది యూజ్ చేసుకోవచ్చండి లేదు అంటే గ్రీన్ టీ బ్యాగ్స్ దొరుకుతాయి మీకు అంటే జస్ట్ అలా డిప్ చేసేసుకొని యూజ్ చేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు అదైతే మీరు డైరెక్ట్గా వేడి నీటిలోని జస్ట్ ఇలా డిప్ చేస్తూ ఉంటే మీకు గ్రీన్ టీ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బాగా వాటర్ బాయిల్ అవ్వాలండి ఈ విధంగా మనకి పొంగుతుంది కదా వాటర్ అనేది అప్పుడు నేను ఒక పావు చెంచా ఈ గ్రీన్ టీ వేసేసి వెంటనే ఆపేయాలి మన స్టవ్ అనేది ఆపేయాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని వదిలేయాలండి అప్పుడు మనకి ఆ ఆకుల్లోని రసం అంతా దిగుతుంది అన్నమాట అంటే గ్రీన్ టీ అనేది పర్ఫెక్ట్ గ్రీన్ టీ అయితే ఇలానే ప్రిపేర్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక 1 స్పూన్ హనీ తీసుకుంటున్నాను ఒక 1/2 చెక్క లెమన్ పిండుకుంటున్నానండి మీరు ఇంకా మింట్ కావాలంటే మింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ నేనైతే హనీ అండ్ లెమన్ యాడ్ చేశాను ఇందులో నేను ఈ గ్రీన్ టీ చూసారా మనకి ఆకులన్నీ కిందకు వెళ్ళిపోయాయి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ గ్రీన్ టీ అనేది రెడీ అవుతుంది అన్నమాట ఆకులన్నీ కిందకు వెళ్ళిపోతే మనకి ఇంకా దానిలో గ్రీన్ టీ అంతా వచ్చేసినట్టేని ఇప్పుడు నేను వడకట్టేసుకొని మొత్తం హనీ అండ్ లెమన్ కలిపేసుకొని తాగేయడమేని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోండి స్ట్రెయిన్ చేసేసి మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని మీరు ఈ మార్నింగ్ టైం ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తాగండి మీకు రోజంతా చాలా యాక్టివ్గా ఉంటుందండి బాడీకి రోజంతా మీకు చాలా అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది జస్ట్ ఏంటంటే మార్నింగ్ టైం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది
ఇదేంటంటే మీరు మార్నింగ్ పరగడుపున తాగాలన్నమాట. అంటే పరగడుపున తాగొచ్చు లేదు అని అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా మీరు తాగొచ్చు ఈ గ్రీన్ టీ అనేది. నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే ఈ గ్రీన్ టీ తాగుతాను. ఒకవేళ కావాలి అనుకుంటే మీరు టిఫిన్ చేసిన తర్వాత అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఈ గ్రీన్ టీ అనేది తాగొచ్చు. ఈ విధంగా చేసుకొని తాగారంటే చాలా బాగుంటుందండి, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం నేను నైట్ టైం డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ మెంతులు తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఏంటది జీలకర్ర, వాము ఉంటుంది కదా వాము తీసుకున్నాను. ఇంకొక బౌల్లో జీలకర్ర, అంటే మెంతులు వాము జీలకర్ర అన్నీ ఒకటే క్వాంటిటీ. అంటే ఒక బౌల్ మెంతులు, ఒక బౌల్ వాము, ఒక బౌల్ జీలకర్ర. దీన్ని నేను ఒక దల్సరి కళాయి తీసుకోండి, కళాయి ఏదైనా దల్సరిది ఉండాలి. దానిలో నేను సిమ్లో పెట్టుకొని మెంతులు ఫస్ట్ వేసాను. మెంతులు అనేవి ఫ్రై చేసేసుకుంటున్నాను. మెంతులు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. చూసారా ఈ విధంగా మంచి కలర్లోకి వస్తాయన్నమాట, ఒక మంచి స్మెల్ కూడా వస్తుంది దీని నుంచి. అప్పుడు మనం తీసేయాలి. మంచిగా ఫ్రై అయిపోయి చూసారా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మనం అప్పుడు తీసేసి అంటే ఆయిల్ ఏమీ యాడ్ చేయకూడదండి, జస్ట్ ఇలా ప్యాన్ మీదే యాడ్ చేసేసుకుంటూ వేడి చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వామ్ యాడ్ చేశాను. వామ్ కూడా అదే ప్రాసెస్లో మంచిగా ఫ్రై అవ్వాలి. షాలో ఫ్రై అంటే మనకు మరీ మాడిపోకూడదు. ఇంచుమించు మీరు సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవడానికే ప్రయారిటీ ఇవ్వండి. మీరు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి, ఎందుకంటే మాడిపోతాయి వస్తువులని, అసలు బాగోదు, పాడైపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు కూడా వాము కూడా నాకు ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మెంతులు మాత్రమే కొంచెం లేట్ అవుతుందండి ప్రాసెస్, వాము జీలకర్ర తొందరగానే వేగిపోతాయి. ఇప్పుడు వేపేసుకున్నాను, జీలకర్ర కూడా వేసేసి మంచిగా వేపేసుకున్నాను. ముందుగా ఈ మూడు మంచిగా మనం వేపేసుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్ చూద్దాము. జీలకర్ర కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట. జీలకర్ర నుంచి కూడా మంచి స్మెల్ వస్తుంటుంది. అంటే అది వేగుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది, మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు అన్నీ ఒక దానిలో వేసేసుకొని ప్లేట్లో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పౌడర్ చేసుకోవాలి. పౌడర్కి నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలో వేసి, అంటే ఇది మొత్తం చల్లారాక మీరు మిక్సీ వేయాలి, గుర్తుంచుకోండి. మొత్తం మంచిగా చల్లారిపోయండి ఇవన్నీ. తర్వాత నేను మిక్సీ వేసేసుకుంటున్నాను. మిక్సీ వేసేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ మనం రెడీ చేసుకోవాలి. ఈ ఫైన్ పౌడర్ రెడీ చేసేసుకొని నేను మిక్సీ వేసేస్తున్నాను చూడండి. మనకైతే ఫైన్ పౌడర్ అంటే చాలా మెత్తగా అయిపోవాలి పౌడర్ అనేది. చూసారా ఈ విధంగా మంచిగా పౌడర్ అయిపోవాలన్నమాట. దీన్ని మీరు ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. కొంచెం గట్టిగా ఉండి మూత పెట్టుకొని స్టోర్ చేసుకోండి గ్లాస్ కంటైనర్లో. కానీ లేదు అంటే గాలి వెళ్ళని డబ్బాలో మీరు స్టోర్ చేసేసుకోండి. ఈ విధంగా ఇది వచ్చేసి మీకు ఒక 1 మంత్ వరకు వస్తుందండి. నేను చెప్పాను కదా ఆ క్వాంటిటీ అయితే మీకు ఒక 1 మంత్ వస్తుంది ఈజీగా. ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాము. దీనికి ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. అంటే గోరువెచ్చగా అవ్వాలన్నమాట వాటర్ అనేవి. ఈ విధంగా వాటర్ అనేవి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పౌడర్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవడమేనండి. మనం మెంతులు వాము జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, అది మంచిగా కలిపేసుకోవాలి. అండ్ దీనిలో హనీ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, పూర్తిగా ఆప్షనల్. అంటే హనీ వేసుకోవడం వల్ల మనకి మంచి నిద్ర వస్తుందని విన్నాను, అందుకని చెప్పి నేను హనీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది నా ప్రెగ్నెన్సీ తర్వాత నేను తాగానండి. మీరు అంటే భోజనం అంటే నైట్ భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి గంట ముందు మీరు దీన్ని తాగాల్సి ఉంటుంది. తాగిన తర్వాత హ్యాపీగా మీరు పడుకోవచ్చు, 1 గంట తర్వాత మీరు పడుకుని పోవచ్చు. ఇది అయితే నేను ప్రెగ్నెన్సీ తర్వాత తాగానండి. స్టొమక్ కూడా చాలా వరకు లోపలికి వెళ్ళిపోయింది. అండ్ నా వెయిట్ లాస్ కూడా చాలా బాగా అయ్యానమాట. నేనైతే 75 కేజెస్ ఉండేదాన్ను, అలాంటిది 56 కేజెస్కి వచ్చేసాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, కాకపోతే టేస్ట్ అయితే చాలా చేదుగా అనిపిస్తుంది. చూసారు కదండి మన వీడియో మార్నింగ్ అండ్ నైట్ టైం డ్రింక్స్ ని. ఈ మార్నింగ్ టైం డ్రింక్ ఏంటి అని అంటే మనం గ్రీన్ టీ అండి. గ్రీన్ టీ అనేది మీకు తెలిసిందే చాలా వరకు మన హెల్త్ అనేది కాపాడుతుంది గ్రీన్ టీ అనేది. అండ్ మీరైతే ఆఫ్టర్ అంటే మీరు మార్నింగ్ లేచిన వెంటనే గ్రీన్ టీ తాగొచ్చు. మీకు టీ కాఫీ ఏవైనా అలవాటు ఉంటే దాని బదులు గ్రీన్ టీ తాగొచ్చు. అండ్ లేదు అని అంటే మీరు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు ఈ గ్రీన్ టీ అనేది తాగొచ్చండి. అండ్ ఈ గ్రీన్ టీ బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్, మన గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి
మన ఫ్యాట్ అనేది చాలా వరకు బర్న్ అవుతుంది, మన హెల్త్ సిస్టమ్ ని రిఫ్రెష్ చేసినట్టు చేస్తుంది అన్నమాట గ్రీన్ టీ అనేది. ఇంకోటి చూపించాను కదా జీలకర్ర, మెంతులు అండ్ మనకి వాము, ఈ మూడు దాంతోని మీరు డ్రింక్ అనేది చేసుకొని నైట్ టైం తాగితే గనుక మీకు ఇంకా హెల్త్ బెనిఫిట్ చాలా మట్టుకు ఉంటాయండి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న మదర్స్ కాబట్టి నేను చెప్తుంది, మిల్క్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది మన బేబీస్ కి. ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిస్తున్నాయండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వల్ల. చాలా వరకు మనకి ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా వరకు మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. ఈ టూ డ్రింక్స్ అనేవి తప్పకుండా ట్రై చేసి చూడండి, వితిన్ 15 డేస్ లోనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వీడియో ఏంటి అని అంటే మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అనేది తెలుసుకోబోతున్నారు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.